పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్యులు శ్రీనివాస్ గారి పైన జరిగిన హత్యా ప్రయత్నం గురించి క్లియర్ గా వివరించడం జరిగింది। మరి ఇలాంటి చర్యలు మామూలుగా చేసుకోవడం అనేది దురదృష్టకరం దౌర్భాగ్యం। మరి మంచిగా సాఫీగా నడుస్తున్న బావరా జిల్లా రాజకీయాల్లో అట్లాగే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న బావనాడు జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం దౌర్భాగ్యం। ప్రమాణంగా మంత్రి శ్రీనివాస్ గారు మేమందరం కలిసి ఈ జిల్లాలో పట్టణాన్ని అన్ని నియోజకవర్గాల ప్రమాణంగా అభివృద్ధి పథంలో ముందుకు జరుగుతా ఉంది। ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏవో కారణాలు చూపించి రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఈ రకంగా కుట్రలు చేయడం అనేది ఒక మంత్రిపైనే హత్యా ప్రయత్నం చేయడం అనేది దానికి కుట్ర పన్నడం అనేది దురదృష్టకరం। మరి దాంట్లో ప్రమేయం ఎవరిది ఉంది మరి ఎవరు దీన్ని పూడుకున్నారు దానికి ఎవరు సహకారం అందించారు అనేది క్లియర్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తీరం జరుగుతూ ఉంది। మరి నిన్న మొన్న జరిగిన సంఘటన 4-5 వారం రోజులుగా జరుగుతున్న దాంట్లో మరి బీజేపీ నాయకులు మాట్లాడుతూ అనవసరంగా మంత్రి గారి పైన నిందలు వేయడం జరిగింది ముఖ్యమంత్రి గారి పైన నిందలు వేయడం జరిగింది। మరి వాస్తవాలు ఏందనేది అర్థమైంది ప్రజలకి ఎవరు ఏ రకంగా బిహేవియర్ చేస్తున్నారు అనేది ఈరోజు ప్రజల ముందు రావడం జరిగింది। మరి కిడ్నాప్ చేసినని మంత్రి ప్రమేయం కానీ రకరకాలుగా అనవసరమైన ఆరోపణలు చేయడం జరిగింది। మరి ఇప్పుడు ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు మరి ఈ కుట్రకాలకు సహకరించారు అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది। ఇటువంటి పరిస్థితులు రాకుండా అందరం కలిసికట్టుగా ఇటువంటి దాన్ని ఖండించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది పార్టీలకు అతీతంగా। మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరి సహచర మంత్రికి సహచర ఎమ్మెల్యేగా పార్టీ నాయకులు అందరం కలిసికట్టుగా మరి దీన్ని పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది। జిల్లా పార్టీ తరఫున ఈ సంఘటన ఖండిస్తూ మరి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి మేమందరం అన్ని రకాల అండగా ఉంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది। మరి జిల్లాతో పాటు పట్టణాన్ని ఈ జడ్జ మామూలు నియోజకవర్గాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు అన్ని రకాలుగా అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది। మరి ఉద్యమ నాయకులుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ప్రాంత అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించి నడుస్తూ ఉంది। మరి ఇటువంటి సందర్భంలో ఇటువంటి సంఘటన చోటు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం। మరొకసారి జిల్లా పార్టీ తరఫున నా వ్యక్తిగతంగా మరి ఈ సంఘటన ఖండిస్తూ మరి పోలీసులు దీన్ని నిగ్గుదలచాలి దీంట్లో భాగస్వామ్యం ఎవరెవరికి ఉంది ఎవరు దీన్ని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది మరి ఇటువంటి సంఘటన జరగకుండా అన్ని రకాల చర్యలు చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది। మరి ఇటువంటి దాన్ని ఖండించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది। ఇటువంటి పరిస్థితులు వస్తాయనుకో కళ్ళు కూడా అనుకోకడం మరి ఇటువంటి రావడం అనేది నిజంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంది। మరి దీన్ని నా తరఫున పార్టీ తరఫున మరొకసారి ఖండిస్తూ మరి ఇటువంటి దానికి పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం మరి
పోలీస్ మీద ఉంది ప్రభుత్వపరంగా దీనిపైన చట్టపరంగా ఏం చేయాలో ప్రభుత్వం చేయడానికి మరి ఆదేశాలు కూడా జరిగింది మరి ఈ మధ్యన నిగమన ఈ నాలుగు రోజుల వారం రోజులుగా मंत्री गारితో పాటు मुख्यमंत्री గారి మీద కూడా దూషణ చేసిన బీజేపీ నాయకులు మరి ప్రేయర్ సమాధానం చెప్తారని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి దీన్ని ఖండిస్తూ మరి వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను సంఘటనను అంటే కళలో కూడా ఊహించినటువంటి ఒక సంఘటన జరిగిన సందర్భంగా ఆదరణ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ అదే విధంగా పత్రికాప్రతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన దుర్మార్గమైన సంఘటన దుర్మార్గమైన చర్య ఉద్యమ కాలం నుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఉద్యోగ సంఘాలను ఉద్యోగస్తులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి ఎంబడి 24 గంటలు ఉద్యమ రెండు వేల నాకు తెలిసేది దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఉద్యమాన్ని ఇప్పుడు మంత్రిగా కానీ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక మంత్రి గారి మీద శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఇటువంటి చర్య చేపట్టాలన్న ఆలోచన రావడమే చాలా దుర్మార్గమైన చర్యని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రశాంతంగా ఉండే పాలమూరు జిల్లా ప్రశాంతంగా దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అగ్రభాగాల ముందలుకోతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ప్రయత్నాలకి బీజేపీ నాయకులు కానీ వారికి సహకరిస్తున్న వాళ్ళు కానీ కుట్ర చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన బీఆర్లో మొన్న మన ఎలక్షన్ జరిగిన సందర్భంగా బీజేపీ నాయకుల తీరు మనం గమనించినాం హత్య రాజకీయాలు కక్ష రాజకీయాలు ఇంత ఘోరంగా అక్కడ బిహేవ్ చేసినా చూస్తూ ఉన్నాం అటువంటిదే ఇలా తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం చేయాలన్న ఒక కోణం అయితే మాకు కనిపిస్తూ ఉంది గత రెండు మూడు రోజులుగా నడుస్తున్న పరిణామంలో ఒక్కొక్కరు మీడియా మీదకి వచ్చి అవాకులు చెవాకులు మంత్రి గారి మీద ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏముంది ఇలా దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఇలా తెలంగాణ పోలీస్ పనిచేస్తూ ఉంది చాలా బ్రహ్మాండమైన పేరు ఉంది తెలంగాణ పోలీస్కి మాకు పూర్తి విశ్వాసం ఉంది 100కు 100% ఈ కుట్ర ఎన్నిక ఎవరు దాటున్నారు ఎవరు ఎంత పెద్ద మనుషులు అయినా సరే వాళ్ళని రోడ్ మీదకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత శిక్షించాల్సిన బాధ్యత ఇలా పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఆ పోలీస్ యంత్రాంగం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది తప్పనిసరిగా దీన్ని ఛేదిస్తారు ఆల్రెడీ ఛేదించారు నిజంగానే పోలీస్ వాళ్ళు టైంలీ రియాక్ట్ అయిండ్రు కాబట్టి ఒక పెద్ద ప్రమాదం నుంచి ఈరోజు మనం బయటపడ్డాం లేకపోతే అది ఎటు జరిగేదో ఆలోచించుకుంటూనే ఎంత గందరగోళంగా ఎంత భయంకరంగా ఎంత భయానకంగా అనిపిస్తూ ఉందంటే పాలమూరు జిల్లాలో ప్రశాంతమైన పాలమూరు జిల్లాలో ఇటువంటి రాజకీయాలకి ఎవరు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ఎవరు దీని వెనకాల ఉన్నారు 12 నుంచి 15 కోట్ల సుపారీ అంటా ఉన్నారు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇస్తూ ఉన్నారు ఇది ప్రజలకి అర్థమవుతా ఉంది ఇంకా కూడా దాన్ని ఇంకా చాలా డీటెయిల్గా నిన్న స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పిన విషయాలతో పాటు రాబోయే కాలంలో ఇంకా ఇంట్రాగేషన్ చేసి చాలా విషయాలు డీటెయిల్గా పాలమూరు జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది 100% బయటికి వస్తారు ఎవరైనా సరే ఒక తప్పు చేసిరంటే ఈరోజు కాకపోతే రేపు తప్పనిసరిగా బయటికి వస్తుంది అందుకే ఇటువంటి దాన్ని ఇంత దుర్మార్గమైన చర్యకు పూనుకోవడాన్ని ఈరోజు మేము కానీ లక్ష్మారెడ్డి గారు కానీ జిల్లా టిఆర్ఎస్ పార్టీ గారు జిల్లాలో ఉన్న సామాన్య జనాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు కానీ నిరంతరం 24 గంటలు పొద్దుగాల పాలపూర్లు ఉంటాడు సాయంత్రం హైదరాబాద్లో ఉంటాడు మళ్ళీ రాత్రికి పాలపూర్లు ఉంటాడు 24 గంటలు అదే పని మీద నిరంతరం ప్రజల కొరకు ప్రత్యేకంగా పాలమూరు నియోజకవర్గానికి పాలమూరు జిల్లా కొరకు తాపత్రయపడుతున్న వ్యక్తిని రాజకీయంగా ఎదుకోలేక రాజకీయంగా మాకు పుట్టగదులు ఉండవు అన్నది ఒకరికి స్పష్టంగా పాలమూరు జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇటువంటి కుట్రలకు తెరదీస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి దీన్ని సామాన్య జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడి వాళ్ళు అక్కడ ఖండించాలి ఇటువంటి దానికి అసలు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలోనే 2014 నుంచి మనం ఇప్పటి వరకు గమనిస్తే రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ముందు
కొట్టుందో మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అట్లైతది ఇట్లైతదని చాలా మంది 2014 కంటే ముందు అన్నారు. కానీ ఆ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఏ విధంగా ముందలుకుతా ఉందో పక్క రాష్ట్రాల వాళ్ళని చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అటువంటి ప్రశాంతత ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, అటువంటి ప్రశాంతత ఉన్న పాలమూరు జిల్లాలో ఇటువంటి కుట్రలకు తెరదీయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య, పిరికి పంద చర్య. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ప్రజల మన్నను పొందాలి, ప్రజల ప్రేమ ప్రేమ పొందాలి, రాజకీయంగా పోరాటం చేయాలి తప్ప మనిషినే లేకుండా చేస్తాం అనేది ఇది రాక్షస క్రీడ. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో దీనికి 100% పనిష్మెంట్ మీకు ప్రజలే ఇస్తారు, ప్రజలే తిరస్కరిస్తారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా బీహార్లో ఏం జరిగింది, బెంగాల్లో ఏం జరిగిందో స్పష్టంగా మనకు మన ఎలక్షన్ 6 నెలల క్రితం జరిగిన ఎలక్షన్లో మీరు ఎంత రాజకీయం చేయబోయినా, ఎంత ప్రలోభం పెట్టబోయినా, ఎంత కక్షలు పెంచుకొని దాడులు చేసినా కూడా ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిరో, ఇలా అటువంటి కక్షలు ధోరణులు హత్య రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండవు, ఉండనిచ్చేది ఈ ప్రభుత్వం. అది గమనించాలి. ప్రజలు చాలా ప్రేమగా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్న అభివృద్ధిలో పాల్పంచుకుంటూ ముందలుకుతున్న ఈ తరుణంలో ఇటువంటి క్రీడలు, ఇటువంటి ఆలోచనలు, దుర్మార్గమైన పనులు ఈ తెలంగాణ సమాజం దీన్ని క్షమించదు, అంగీకరించదు. అందుకే ఈ సందర్భంగా మరొకసారి అందరి తరఫున జిల్లా టీఆర్ఎస్ పార్టీ కాదు, జిల్లా ప్రజలందరి తరఫున, జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఇటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో తెలంగాణ పోలీసింగ్ చాలా చక్యంగా దీనిలో అసలైన సూత్రధారులు, అసలైన ఫండింగ్ చేస్తున్న నాయకులు ఎంత పెద్దది వాళ్ళైనా సరే ఈ నుంచి ఢిల్లీ వరకు ఎవరు దీని వెనకాల ఉన్నదన్నది తేల్చి ప్రజలకు చెప్పాలి, వాళ్ళని శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం